నమస్కారం సార్ నమస్కారం మా గోర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ముఖ్యంగా కొడాలి నాని మొన్నటి వరకు బయటికి రాలేదు నిన్న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగితే దానికి హాజరై వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఇచ్చారో తెలియదు కానీ ఇప్పటికి కూడా ఆయనలో ఎలాంటి మార్పు రానట్టే అవాకులు చవాకులు పెళ్లడం జరిగింది నిన్నటి చంద్రబాబు గారి గురించి అయితే మరి ఏం చెప్పాడు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేసి పది రోజులు గడవక ముందే సూపర్ సిక్స్ గురించి అడుగుతున్నారు అలాగే ఉద్యోగుల జీతాల గురించి కూడా ఆయన మాట్లాడారు మరి ఆయన పరిపాలనలో ఉన్న రోజులు ఏం చేశారాయంటే దానికి సమాధానం లేదు ఆయన దగ్గర సో ఆయన మళ్ళీ ఎన్నికల్లో మొన్న మధ్య కంటెస్ట్ చేసే ముందు కూడా యాత్రకి బయలుదేరినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆడపడుచులకు ఇస్తే పళ్ళెంలో ఐదు వందల రూపాయలు వేయడం చూసాం అలాగే ప్రభుత్వం మారాక ఆయన పైన ఏవో రైతులకు సంబంధించి భూములు కూడా ఆయన కబ్జా చేశారు ఎనిమిది ఎకరాలకు సంబంధించి అన్న వార్తలు కూడా విన్నాము మరి అలాంటి ఆయన నిన్న వచ్చి అలా మాట్లాడారు సో ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలిసింది వాలంటీర్ల అంశం కూడా చాలా ఇష్యూ అయింది ఎన్నికలకు ముందు అయితే కొంతమంది వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేశారు అలా రాజీనామా చేపించిన వాళ్ళు కొడాలి నాని ముందున్నారు ఆయన చాలామంది వాలంటీర్లకు బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారు అని చెప్పి ఈ రోజు వాళ్ళందరూ వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన కేసు నమోదైంది అని చెప్పి వార్తలైతే వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు కొడాలి నాని అవాకులు చవాకులు మాత్రమే పేల్తాడమ్మా ఎందుకంటే తను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు తర్వాత ఆ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన తెలుగుదేశంలో ఉన్న క్రమశిక్షణ కానీ ఒక ప్రజల పట్ల ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి కానీ ఆ కమిట్మెంట్ అనేది ఆయన పట్టుకోలేకపోయాడు అందుకే ఆయన ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఎవరైతే ఆయనకి కంఫర్టబుల్ గా ఉంటాడు అనుకున్నాడు వైఎస్ఆర్సీపీలో మంచిదే ఆయన ఎంత అవాకులు చవాకులు పేల్తాడనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే గుడివాడ నియోజకవర్గంలో తను గెలుపు గెలుస్తాడో లేదో తెలియదు ఆయనకి ఇక్కడ ఓడిపోయిన వ్యక్తి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండ కుప్పం ఓటర్లని ప్రభావితం చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాను అని అన్నాడంటే అది ఎంత దుస్సాహసం మనం అర్థం చేసుకోవచ్చు కుప్పం ఎక్కడ నీది గుడివాడ నియోజకవర్గం ముందు అనేక సార్లు నువ్వు ఐదారు సార్లు గెలుచున్నావు నువ్వు ఆ నియోజకవర్గంలో గెలవలేని స్థితికి తెచ్చుకున్నావు నీ పరిస్థితిని నువ్వెళ్ళి ప్రభావితం చేసి కుప్పంలో ప్రతి ఊర్లోనూ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు కానీ ప్రతి రైతు ఆస్వాదిస్తున్నాడు వాళ్ళు మంచి మంచి కమర్షియల్ క్రాప్స్ పండించుకుని అటు బెంగళూరు సిటీకి చెన్నైకి పంపించుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఆయన ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన టెక్నాలజీస్ని అవన్నీ కూడా ఉపయోగించుకున్నాడు రెండోది చెన్నై బెంగళూరు హైవే మీద కుప్ప నియోజకవర్గం ఉండటం వలన వాళ్ళు అంత అభివృద్ధి సాధించారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంతోనూ ఒక అనుబంధం ఉంది ఆయనకి నువ్వు ఇక్కడ అందరితో శత్రుత్వం పెట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడావంటే గతంలో ఆయన దగ్గర బీఫామ్ తెచ్చుకున్నావు నువ్వు కనీసం ఒక కత్తిసి అనేది ఉండాలి ఆయన్ని పట్టుకుని ఇష్టానుసారం బూతులు తిట్టావు ఆయన భారీ మీద మాట్లాడేవు కొడుకు మీద మాట్లాడేవు ప్రజలు కూడా విజ్ఞత కలిగిన వాళ్ళే మనం ఎప్పుడైనా సరే ఒక కుటుంబంతో ఒక వ్యక్తి దగ్గర లబ్ధి పొందావంటే మన జీవిత కాలంలో కూడా ఎప్పుడు కూడా ఆ వ్యక్తికి సంబంధించి చెడు మాట మన నోటెమ్మట రాకూడదు అది మన భారతీయ సాంప్రదాయం మన విలువలు ఎందుకంటే మంచి చేయవు నువ్వు ఆయన దగ్గర లబ్ధి పొందినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి మనం ఎవరైనా కూడా అదే అంటారు కదా ఈ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారా అని అట్లాంటి వ్యక్తుల్ని ప్రజలు హర్షించరు ఎందుకంటే ఈయన డబ్బుగా నువ్వు ఇందాక చెప్పావు వందల రూపాయలు నోటు పెట్టాడు ఎవరికో హారతిస్తుంటే ఐదు లక్షలు కూడా పెట్టగలడు ఎందుకంటే ఆయన క్యాసినోస్ ఇవన్నీ కూడా నిర్వహించాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా కూడా చాలా అవినీతికి పాల్పడినప్పుడు ఇక్కడ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు హైదరాబాద్లో కూడా దాడులు చేశారు డబ్బుగా ఆయనకి ఏం తక్కువ లేదు సంస్కారం తక్కువైంది ప్రజలతో మమేకమయ్యే తీరు తగ్గిపోయింది ఆయనకు అహంభావం పెరిగిపోయింది గతంలో మంచిగానే ఉండేవాడు ఎవరితో అయినా ఇప్పుడు ఏంటంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వేవులో ఎవడైనా గెలుస్తాడు కాబట్టి నేను జనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను ఏం చేసినా చెల్లుతుంది కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా ఏమయ్యా క్యాషినో ఎక్కడో గోవాలోనో ఇంకా ఎక్కడెక్కడో దేశాల్లో ఉండే క్యాషినో తెచ్చి గుడివాళ్ళలో పెట్టావు అంతకుముందు మేము కూడా నేను కూడా కృష్ణా జిల్లా వాడిని అప్పుడు మాకు పెద్ద వినోదం ఏంటంటే కోడిపందాలు ఆ కోడిపందాల దగ్గర యాభై వంద రూపాయలు కాసుకునేవాడు మేము అప్పుడు చిన్నపిల్లలు అది అంతవరకే ఇట్లాంటి ఆడపిల్లలు తెచ్చి నెకెడ్ డ్యాన్స్ లేయించడం రకరకాల రక ఇవి తీసుకురావటం ఆకర్షణలు ఆ మత్తులో తర్వాత బార్లు పెట్టడం ఆ మత్తులో విపరీతమైన డబ్బు నష్టపడటం కుటుంబాలు చాలా చితికిపోయినాయి ఆ ఒక రెండు మూడు రోజులు ఆ పండగ రోజుల్లో నిర్వహించిన దానికి నియోజకవర్గంలో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అది ఆయనకి తెలియదు కాకపోతే ఈయన వ్యక్తిగతంగా లబ్ధి జరిగింది అట్లా దాంతో ఆయన ఏం జరిగి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎట్లాంటి మాటలు మాట్లాడటానికి నిన్న ఈయన విస్తృత స్థాయి సమావేశానికి విస్తృత స్థాయిలో జన ప్రతినిధులు రాలా వైఎస్ఆర్సీపీ నాయకులు రాలా వాళ్ళందరూ కూడా వాళ్ళ దూరం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పార్టీ బతికి బట్ట కట్టలేదు ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తా అని డాంబికాలు పలికాడు మనం నమ్మి ప్రజల్లోకి వెళ్ళాము మనం ఆర్థికంగా నువ్వు దెబ్బతిన్నాము ప్రజల ముందు అవమాన పాలయ్యాము తర్వాత ఈయన పరిపాలనే చక్కగా లేనప్పుడు ఈ పార్టీ ఇంకా ఎక్కడ నిలబడే పరిస్థితి ఉంది అనే ఉద్దేశం మీద వాళ్ళెవరు రాలా ఇప్పుడు ఈయన ఈ ఈ విధమైన మాటలు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడటం ఇవాళ ఆయన్ని నేను శాసనసభకు గేట్ దాట తాకనివ్వనన్నావు అసలు నువ్వే వచ్చే పరిస్థితి లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించలేనన్నో ఆయన గెలిచాడు నువ్వు మాట మీద నిలబడే వ్యక్తి అయితే ముద్రగడలాగా వెళ్ళి ఆ షూస్ తుడిసి ఆయనకి ఒక పాద సేవకుడిగా ఉండు జనం అప్పుడు నమ్ముతారు మాట మీద నిలబడే మనిషి అని నువ్వు గాలి మాటలు మాట్లాడతావు కానీ తీరా సమయం వచ్చేటప్పటికి పక్క తప్పుకి వెళ్ళిపోతాడనే ఒక భావనే అతని మీద ఒక తక్కువ స్థాయి భావనే వచ్చేసింది సో మరి అలాంటి వ్యక్తి మీద మరి అధికారం కోల్పోయాక కూడా నిన్న ఎంత మాట్లాడాలంటే మీరు మా వెంట్రు కూడా వీక్ లేరు అన్నట్టు మాట్లాడటం జరుగుతుంది జరిగింది వెనకేం చూస్తే అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి సరే అని చెప్పి మరి ప్రభుత్వం చర్య తీసుకునే లోపే ఆయన ఆగడం లేదు ఎక్కడా కూడా మరి ఈ నేపథ్యంలోనే మొన్న వాలంటీర్లు కూడా మా పరిస్థితి ఏంటి అని వెళ్ళినప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పింది ఏంటంటే అవునమ్మ మీరు వద్దంటే రాజీనామా చేశారు కదా మరి మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే మరి వాలంటీర్లు అందరూ కూడా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు కొడాలి నాని మీద మరి ఎలా ఉండబోతుందంటారు యాక్షన్ అంటే ఒత్తిడి చేసి ఉద్యోగానికి రాజీనామా చేపిస్తే వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు ఎవరినైనా ఒత్తిడి చేసి విషం తాగిచ్చాడు అనుకోండి ఆత్మహత్యకి పురుగొలిపినట్టుగా అతని మీద హత్య నేరం అవుతుంది అట్లాగే అతని జీవనోపాధిని దెబ్బ కొట్టారు కదా వీళ్ళు ఇవాళ నెలకు పదివేలు వచ్చేది నువ్వు రిజైన్ చేసి నా జెండా మోస్తావా లేదా నాతో పాటు ప్రచారంలో పాల్గొంటావా లేదా దౌర్జన్యం చేస్తే మరి అది నేరం కిందకే వస్తుంది కదా ఎవరి జీవన వృత్తి దెబ్బ కొట్టినా ఇవాళ వాళ్ళని తీసుకోలేరు వీళ్ళని నమ్మి వాళ్ళ మీద దుర్భాషలాడారు దౌర్జన్యాలు చేశారు ఎందుకంటే వీళ్ళు గెలుస్తారని చెప్తున్నారు కదా మోస్ట్ ఫోర్ ట్వంటీ చీటింగ్ కూడా బుక్ చేయొచ్చు అంటే నేను మళ్ళీ గెలిచి నిన్ను పదవులో కూర్చోబెడతానని చెప్పారు ఉద్యోగంలో కాబట్టి ఇవన్నీ కేసులు బుక్ అవుతాయమ్మా బుక్ కాకుండా ఉండవు ఇప్పుడు ఇంటర్లు పేకలేరంటే ఇంటర్లు పేకాల్సిన అవసరం ప్రజలకు లేదు బటన్ నొక్కితే సాలు మీ బతుక్కి మీ వెంట్రుకలు మీరు పెంచుకోవచ్చు ఎంతైనా స్వేచ్ఛగా పెంచుకోవచ్చు ఆయన గడ్డము పెద్ద జుల్పాలు పెంచుకుంటున్నాడు ఆయన ఇంటర్లు పేకేసే అవసరం ప్రజలకేం లేదు మీరు ఇంకా వెళ్ళి ప్రజలకి ఏదైనా ఇంటర్లు పేకాలి కానీ వాళ్ళు రారు మీ దగ్గరికి బటన్ అనేది ఉంది బటన్ ద్వారానే చూపించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ఆ మాట మాట్లాడినప్పుడు కొడాలి నాని మాట్లాడటం ఏందమ్మా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి నా ఇంటర్కి పేకలేదు నా సభలో పేరెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు జనం పబ్లిక్ ఎవరు లేరు అసలు ఎవరన్నా నీ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు ఉంటే మాట్లాడాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు వాళ్ళ ముందు నువ్వు మాట్లాడేది నీ ప్రగల్భాలు నీ ఏదన్నా ఉంటే చూపించు ఇప్పుడు ఎన్ని పికావు నువ్వు పదకొండు పిక్కావు నువ్వు కాకుండా పది అవి కూడా ఉండారో లేదో కూడా తెలియదు ఆయన అసలు గెలవలేదు అతను సరే నేను సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడినప్పుడు నాని ఎందుకు మాట్లాడు నాని ఇంకా తక్కువ స్థాయి నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకు పోయి నువ్వే ఆ భాష మాట్లాడితే అతను ఏదో లారీల మీద పనిచేశాడని చెబుతున్నారు లారీల మీద పనిచేసాను ఎవరినైనా సరే నేను లారీ తొక్కిస్తా అంటాడు ఆయనకి పరిజ్ఞానం ఏంటంటే ఎవడన్నా ప్రత్యర్థి కనపడితే నేను లారీతో తొక్కిస్తా ఎందుకంటే ఆయన వృత్తే లారీల మీద తిరగటం కదా అది ఒక పెద్ద ఆయుధంగా వాడుకుంటున్నాడు ఆయన లారీలతో తొక్కిస్తా లారీలతో తొక్కిస్తా ఉమామహేశ్వరరావు జే ఆయన దేవినేని ఉమాగారిని కూడా అట్టాగే మాట్లాడాడు ఎవరినైనా మాట్లాడతాడు ఆయన ఎప్పుడు జనం అందుకే గుడివాడ ప్రజలు తలతో సిగ్గుతో తల ఉంచుకున్నారు ఏంటంటే ఎవరన్నా మేము అంటే అదే మీ అక్కడ బూతులు మాట్లాడే ఆయన ఉంటాడు ఆయన అని అడుగుతున్నారు ఓ రోజు నా ముందే జరిగింది ఓ పార్క్లో ఓ పెద్ద ఆయన మేమందరం కూర్చుని ఉండం కుర్రాడు వచ్చాడు ఏవిరాయ్య మీదని అడితను మా పక్కన కూర్చుని ఒక పెద్ద మనిషి అడితే గుడివాడండి అండి అన్నాడు ఆ కుర్రాడు ఈయనకి గుర్తురా గుడివాడండి అదే ఆ బూతులు మాట్లాడతాడు కదా అదే అవునండి అని పాపం పాప మా పిల్లాడు తలొంచుకుని అంటే వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళు తలొంచుకోవాల్సి వస్తుంది ఇతన్ని ఎన్నుకోవటం మోలా కాబట్టి అందుకే నువ్వు అని పక్కన కూర్చోబెట్టారు అయినా వచ్చి ఇప్పుడు గెలిచిన వాళ్ళే రావటానికి సిగ్గుపడుతున్నారు అక్కడికి ఓడిపోయినా తగుదునమ్మా అని రోజా కానీ ఈయన కానీ ఎగురుకుంటా వెళ్ళి ఇంకా ఉండపరపతి పోగొట్టుకోవటం తప్ప అక్కడ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ ఫైన్ మార్నింగ్ ఆయన సేఫ్టీకి ఆయన వెళ్ళిపోతాడు వీళ్ళందరిని నేను చూడటా అప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన చెల్లిని తల్లిని ఆయన పట్టుచుకోవాలా వీళ్ళంతా ఎవరు కాబట్టి ఇవన్నీ మామూలేనమ్మా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటారు అన్నిటికీ మించి వాళ్ళు అంతరాత్మతో ఆలోచించుకోవాలి ఇంతమంది వాలంటీర్ల వృత్తి మీద మనం దెబ్బ కొట్టాము అనేది వాళ్ళ అంతరాత్మలో వాళ్ళు పరిశీలన చేసుకోవాలి కనీసం వాళ్ళకి ఏదైనా ప్రైవేట్గా ఆయన ఏదైనా సహాయం చేయగలిగితే చేయిస్తే మంచిది రైట్ సార్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకుల కూడా